ఒమిక్రాన్ వేరియంట్ ధాటికి బ్రిటన్ సహా ఐరోపా దేశాలు హడలిపోతున్నాయి. మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు వివిధ దేశాలు కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్, ఆస్ట్రియా, డెన్మార్క్ ఆంక్షలు అమలు చేస్తుండగా క్రిస్మస్ తర్వాత బ్రిటన్ ఏకంగా లాక్డౌన్ విధించేందుకు సిద్దమవుతోంది. బ్రిటన్లో ఒమిక్రాన్ కేసుల విజృంభణ ప్రమాదకర స్థాయిలో నమోదవుతుండటంతో బోరిస్ జాన్సన్ ప్రభుత్వం లాక్డౌన్ విధించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ గొలుసును బ్రేక్ చేసేందుకు క్రిస్మస్ తర్వాత 2 వారాల పాటు లాక్డౌన్ విధించేందుకు సిద్దమైనట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అందుకోసం లాక్డౌన్ నిబంధనలు సిద్దం చేస్తున్నట్లు టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. పనికి సంబంధించి ఇండోర్ సమావేశాలు మినహా ఇతర సమావేశాలపై నిషేధం విధించనున్నట్లు పేర్కొంది. పబ్లు, రెస్టారెంట్ల సేవలను అవుట్డోర్ కు మాత్రమే పరిమితం చేసే అవకాశమున్నట్లు తెలిపింది. ప్లాన్ సి పేరుతో ఆంక్షలకు సంబంధించి బ్రిటన్ ప్రధాని జాన్సన్ కు వివిధ ప్రతిపాదనలు అందినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది. ఇందులో స్వల్ప ఆంక్షల నుంచి కఠినమైన లాక్డౌన్ వరకు వివిధ ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపింది. ఆసుపత్రి సేవలు నియంత్రించే స్థాయిలో ఉండాలంటే సాధ్యమైనంత త్వరగా కఠిన నిబంధనలు విధించాలని శాస్త్రవేత్తల బృందం బ్రిటన్ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు పేర్కొంది. శుక్రవారం కరోనా కేసులు రికార్డు స్థాయిలో 93,000 పైగా నమోదైన నేపథ్యంలో లాక్డౌన్ విధించాలనే వార్తలు వెలువడ్డాయి. బ్రిటన్లోని చాలా ప్రాంతాల్లో డెల్టా కేసులే ఎక్కువగా ఉన్నప్పటికీ లండన్, స్కాట్లాండ్లో ఒమిక్రాన్ కేసులు వాటిని అధిగమించాయి. కరోనాతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య గత వారంతో పోల్చితే 28% పెరిగినట్లు వైద్య శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. మరోవైపు అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఐరోపాలోని పలు దేశాలు కఠిన ఆంక్షలు తిరిగి విధించేందుకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్, ఆస్ట్రియాలో ప్రయాణ నిబంధనలు కఠినతరం చేశారు. పారిస్ లో కొత్త ఏడాది నిర్వహించే బాణాసంచా కాల్చే వేడుకను రద్దు చేశారు. డెన్మార్క్ లో థియేటర్లు, కచేరీ మందిరాలు, పార్కులు, మ్యూజియంలను మూసివేశారు. ఐర్లాండ్ లో పబ్లు, బార్ల పనివేళలను రాత్రి 8 గంటల వరకు పరిమితం చేశారు. ఇండోర్, అవుట్డోర్ ఈవెంట్లపై పరిమితి విధించారు. కొత్త వైరస్ నుంచి ప్రజల ప్రాణాలను, జీవనాధారాన్ని కాపాడేందుకు కొత్త నిబంధనలు అనివార్యమని ఐరిష్ ప్రధాని దేశ ప్రజలకు సూచించారు.